మహబూబాబాద్ జిల్లా మొదటి జడ్పీ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ మాలోత్ కవిత, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్జా నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ములుగు ఎమ్మెల్యే సీతక్క, జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య పాల్గొన్నారు. కిసాన్ సమ్మాన్ అనే విధి ప్రకారం మనము 95,327 మందికి మనం 6,000 రూపాయలు చొప్పున 3 విడతల్లో మనం ఇక ఈ జిల్లాలో 36.28 crores ఇవ్వడం జరిగింది సార్. సో అదేవిధంగా గవర్నమెంట్ డైరెక్ట్ నుంచి చేస్తారు. మొన్న గౌరవ మంత్రి వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది, ఇట్లాంటి హాస్పిటల్ ఎక్కడైతే సిఎస్సి స్టార్ట్ చేశారో అవన్నీ ఒకేసారి చేస్తాము అయితే చెప్పారు. ఒకసారి నేను అది మేము ఎక్కడ వస్తాం, మంత్రి గారు కూడా లెక్క ఇస్తాము, అది మన కొందరు సార్లు చెప్పారు. మండల ఎంపీలు అదేవిధంగా డిప్యూటీస్లకు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మొట్టమొదటి సమావేశం కాబట్టి మరి అందరూ అందించే దిశగా మరి ట్రైబల్ పార్లమెంటుగా, ట్రైబల్ జిల్లాగా, ట్రైబల్ కాన్స్టిట్యూన్సీస్గా ఉన్నటువంటి ఈ ప్రాంతం ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా అగ్రికల్చర్కి సంబంధించి చూస్తే ఈరోజు వర్షపాతం బాగున్నదని చెప్పిండ్రు, బాగుంది, కానీ నిల్వ చేసుకోవడానికి ఏజెన్సీ ప్రాంతాలలో ఎక్కడ కూడా పెద్ద చెరువులు కానీ చెక్ డ్యామ్స్ కానీ లేకపోవడం ద్వారా వచ్చిన నీళ్ళని కూడా గోదావరిలోనో లేదా బయట వృధాగా పోతున్నటువంటి క్రమంలో ఆ వర్షపాతాన్ని చూస్తే మీరు సమృద్ధిగా మా పంటలు పండిని అనుకోవద్దు. కాబట్టి ఈ జిల్లా అభివృద్ధిలో అందరం మరి కలిసి పనిచేద్దాం, అందరూ దానికి సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మనం జిల్లా ప్రజా పరిషత్ ఎజెండాకు సంబంధించి వ్యవసాయ శాఖ మనం ఇప్పుడు సమీక్షించుకుంటున్నాం. మరి గౌరవ జేడీఏ గారు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున వ్యవసాయం మీద ఆధారపడేటువంటి ప్రాంతం, మరి వ్యవసాయానికి సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఇప్పటికీ మరి మనం సాయంత్రం ఇంకో సమావేశం నిర్వహించుకోబోతున్నాం. రేపటి నుంచి వచ్చే మరి పత్తి కొనుగోలు కేంద్రాలు ఏ విధంగా చేసుకుంటున్నాం, దానికి అనుగుణంగా అన్ని మరి సౌకర్యాలు ఉన్నాయా లేకపోతే ఏ విధంగా సమకూర్చుకోవాలో సమగ్రంగా మనం సమావేశం నిర్వహించుకుంటున్నాం. కానీ మనం అందరం కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరం కూడా రైతులం,